ఎస్, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. నేను ఈ దీనికి ముందే టీవీ చూసా, లోకేష్ గారిని గన్నవరం ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్నారని చెప్పి చూశాను. మరి నిజంగా అది బహుశా ఓదార్పు అని ఎవరన్నా అంటే ఐ థింక్ మా ముఖ్యమంత్రి గారికి కొంచెం అనీజీగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఓదార్పు అనేది మా సొంతం, ఎవరు పోయినా ఎన్నాళ్ళు ఆలస్యమైనా ఓదార్పు అన్నది మేమే చేయాలి, మా పేటెంట్ కాబట్టి కోపం అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. అదే కాదు, ఇంకా డెఫినెట్గా అసలు వదిలేసి ఉంటే ఆయన దారిని ఆయన అక్కడికి వెళ్ళేవాడు, అక్కడ మాట్లాడేవాడు, వచ్చేవాడు ఆయన లోకేష్ గారు. మరి దాన్ని అనవసరంగా ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఓదార్పు మా నాయకుడు ఒక్కడ హక్కు కాదు, ఓదార్పు అందరి హక్కు. ఏమవుతుంది ఇప్పుడు కరోనా నిబంధనలు అన్నారు, ఆయన దారిని ఆయన నలుగురు ఐదుగురిని వ్యాన్లో పెట్టుకుంటారు, చక్కగా మాస్క్లు వేసుకుంటారు, వేరే పర్పస్కి కూడా మాస్క్ను వాడరు, చక్కగా మాస్క్ వేసుకుంటారు, అక్కడికి వెళ్తారు, అని పరామర్శించి వస్తారు. ఏదైనా చేతనైతే ఏమైనా ఆర్థిక సహాయం కూడా బహుశా చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చేమో. సో ఈ మాత్రం దానికే మరి ఆ విషయాలు గున్నీ గారు అని చెప్పి నిన్న టీవీలో చూశా. మరి ఆయన ఈయనకి ఏదో పర్మిషన్ లేదు, రావద్దు అని చెప్పి చెప్పారు. సో ఇట్స్ రెడ్యూ అకార్డింగ్ టు మీ, ఇఫ్ యూ ఆస్క్ మై ఒపీనియన్ ఇట్ ఈజ్ ఇన్కరెక్ట్. అలాగే మరి ఇంకోటి కూడా చూసే ఈరోజు ఉదయం పేపర్లో ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మరి ఆ ఏదో సముద్రం, ఏం సముద్రం, తిమ్మ సముద్రం కాకుండా ఇంకో సముద్రం కాదు, ఇదే నిన్న ఏదో పోలీసు ఏదో గొడవ జరిగిందన్నారు కదా, అదే మన కందుకూరు దాంట్లో ఏం సముద్రం, మీరే మర్చిపోయారా, తిమ్మ సముద్రం కాకుండా ఇంకో సముద్రం కాదు. అక్కడ ప్రకాశం ఎస్పీ షీ రోట్ ఏ లెటర్ టు ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఏదో ఒక సముద్రం, ఏదో సమ్ పాపులర్ సముద్రమే, అంటే సముద్రానికి దూరంగా ఉంటుందంట ఊరు, బట్ సమ్ సముద్రం. అక్కడ ఇష్యూ జరిగితే మా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కార్యకర్తల్ని తీసుకెళ్ళి అక్కడ కొట్టడం జరిగింది, ఇది కరెక్ట్ కాదని చెప్పి డీజీపీ గారికి ఆయన ఒక లేఖ రాశారట. డీజీపీ గారు సమాధానం ఇవ్వకుండా ఎస్పీ గారు ఒక సమాధానం చెప్పారు, మీరు ఇలా మాట్లాడితే దీనివలన కొన్ని కక్షల కార్పణ్యాలు వస్తే కాదు, కక్షల కార్పణ్యాలు వస్తే దానికి మీరే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఒక హెచ్చరిక లాంటిది ఎస్పీ గారు కూడా ఇండైరెక్ట్గా జారీ చేయడం జరిగింది. సరే, నిజంగా దేర్ మైట్ హావ్ బీన్ ఏ ప్రాబ్లం, బట్ ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ రకంగా ఒక ఎస్పీ స్థాయి అధికారితో మాజీ ముఖ్యమంత్రి గారికి, అండ్ ఈజ్ ఆల్సో ఏ లీడర్ ఆఫ్ ద అపోజిషన్, అండ్ హీ డిడ్ నాట్ రైట్ లెటర్ టు ద ఎస్పీ, హీ రోట్ లెటర్ టు ద డీజీ. సో డీజీ గారికి రాసిన లెటర్కి మరి ఎస్పీ గారితోటి ఒక ప్రతిపక్ష నాయకుడికి, మరి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మరి ఈ రకంగా లేఖలు రాయటం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. అంటే ఒక పేపర్ చదివిన వ్యక్తిగా, లింగ సముద్రం, ఒక పేపర్ చదివిన వ్యక్తిగా నేను చెప్తున్నా, పదవులు శాశ్వతం కాదు, బట్ వీ హావ్ టు ఫాలో సర్టెన్ డెకోరమ్ ఇన్ పాలిటిక్స్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి 2 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా జరిగిన మా నాయకుడి పాదయాత్రని ఏ రోజు కూడా మరి అడ్డగించలేదే, మరి ఎన్నో సంవత్సరాల తరబడి, ఎన్నో సంవత్సరాలు గతించిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాల తరబడి మరి ఓదార్పు యాత్ర చేసి మర్చిపోయిన వాళ్ళని కూడా గుర్తు చేసి ఓదార్చిన మా నాయకుడికి ఏ రోజు కూడా ఎవరో ఎప్పుడు ఎటువంటి అబ్జెక్షను పెట్టలేదే. మరి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోకుండా ఈ రకంగా వాట్ ఐ కెన్ సే, ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ అంతవరకు చెప్పగలను. వ్యక్తిగతంగా నేను ఇటువంటి చర్యల్ని సమర్థించను, బట్ దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్,
దురదృష్టం. మరి నీకు నేను ఎంతకన్నా మరి సమాధానం చెప్పలేకపోవటం మరి నా దురదృష్టం. ఎందుకంటే దెర్ ఇస్ నో ఆన్సర్ బియాండ్ దిస్. ఇట్ షుడ్ నాట్ హావ్ బీన్ డన్ ఇన్ దిస్ మేనర్. లోకేష్ గారు